हेलो गाइस वेलकम बैक टू अवर चैनल रेबल आर्मी गेमिंग। सो गाइस ఈ రోజు వీడియో వచ్చేసి హెడ్ షాట్ ప్లస్ సిట్ అప్ గ్లోవల్ ఫాస్ట్ గా ఎలా వేయాలి। సో ఎనిమీకి అయితే వన్ టాప్ కొట్టేసి అండ్ స్పీడ్ గా కూర్చుండి ఎలా గ్లోవల్ వేయాలనేదే ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్। సో మీకు ఆల్్రెడీ సిట్ అప్ గ్లోవల్ వేయడం వచ్చినా సరే ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ దెబ్బతో అయితే మీ గేమ్ ప్లే అయితే ఓపీ లెవెల్ వేరే లెవెల్ గేమ్ ప్లే గా మారుతుంది గైస్। సో ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ అయితే చాలా సింపుల్ గా ఉంటాయి గైస్। సో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు। సో గైస్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి గైస్, ఎందుకంటే మన వీడియోలో సోది చెప్పడం అలాంటి అయితే ఉండదు। సో షార్ట్ గా మీకు అర్థమయ్యేలా క్లియర్ గా అయితే నేను చెప్తాను గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో గైస్ ముందుగా వచ్చేసితే మనకు వన్ టాప్ కొట్టడానికైతే మన ఫైర్ బటన్ ఇంపార్టెంట్ గైస్। సో దీని గురించి నేను సెపరేట్ గా వీడియో చేశాను, సో మళ్ళీ కూడా చెప్తాను నేను గైస్। సో మన ఫైర్ బటన్ అనేది 42-45 లో పెట్టుకోండి। ఇలా పెట్టుకోవడం వల్ల అయితే మనకైతే హెడ్ షాట్స్ కనెక్ట్ అవుతాయి గైస్। సో ఇదైతే వదిలేయండి, సిట్ అప్ గ్లోవల్ అంటే మనకైతే ఇక్కడ కూర్చుండే బటన్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ గైస్ మనకి। సో ఇది ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి అయితే నేను చెప్పాను, మీకు ఆల్రెడీ ఒక ప్లేస్ సెట్ చేసుకుని ఉన్నారు కదా, సో ఆ ప్లేస్ లోనే పెట్టుకోండి। బట్ మీరు ఏం చేస్తారంటే సో ఈ సిట్ బటన్ ని మాత్రం 100 లో పెట్టుకోండి గైస్, ఓకేనా। సో మీరు సైజ్ అనేది 100 లో పెట్టుకుంటేనే సో మీకు చాలా ఈజీగా ఉంటుంది। సో మీరు ఫైర్ చేసిన వెంటనే సో సిట్ బటన్ మీద క్లిక్ చేయాలి కాబట్టి సో అది 100 లో పెట్టుకుంటే మీకు చాలా సింపుల్ గా అయితే సో ఆ బటన్ మీద క్లిక్ అవుతుంది। సో ఇలా పెట్టుకున్నట్టయితే మనం ఫైర్ చేసి వెంటనే కూర్చోవస్తుంది గైస్। సో మీరు చేసేది ఇంకొకటి ఏంటంటే సో గ్లోవల్, సో ఈ గ్లోవల్ సైజ్ కూడా కొంచెం ఎక్కువగా పెట్టుకోండి గైస్, 100 మాత్రం పెట్టుకోకండి, కొంచెం ఎక్కువ చేయండి, ఎందుకంటే మీకు గ్లోవల్ బటన్ మీద క్లిక్ చేసిన సైజ్ పెద్దగా ఉండడం వల్ల మీకైతే మీ చేతిలోకి తొందరగా గ్లోవల్ అనేది వస్తుంది। ఓకే గైస్, సో మీ కస్టమ్ హెచ్యుడి ఇలా పెట్టుకోవడం వల్ల అయితే మీకైతే సిట్ అప్ గ్లోవల్ వేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది గైస్। సో ఇంతే కాదు ఇంకా ఉంది చెప్తాను వినండి। ఓకే అన్న, సో మీరైతే ఇక్కడ గమనించండి, సో నేనైతే ఫైర్ చేస్తున్నాను స్పీడ్ గా కూర్చుండి 360 డిగ్రీస్ లో గ్లోవల్ వేసాను చూడండి గైస్, ఓకేనా। సో కూర్చుండి స్పీడ్ గా 360 డిగ్రీలో గ్లోవల్ అయితే వేస్తున్నాను। సో ఇలా వేయాలంటే మనకైతే కొంచెం ప్రాక్టీస్ కావాలి గైస్. సో దీనికంటే ముందైతే సో మనం ఎలా డ్రాగ్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా గ్లోవల్ అయితే చూద్దాం గైస్. సో మా ఎన్మీ అనేవాడు చూడండి సో బయటకు వచ్చాడు, సో రాగానే మనైతే గన్ తీసాం ఫైర్ చేసాం కూర్చొని సిట్అప్ గ్లోవల్ వేసాం, ఓకేనా। సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ గా ఫైర్ చేయాలి, ఫైర్ చేసిన తర్వాత కూర్చోవాలి, తర్వాత స్క్రీన్ని కిందికని సో స్పీడ్గా గ్లోవల్ వేయాలన్నమాట। సో ఇదంతా కూడా మీకైతే హ్యాండ్ క్యామ్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, సో చూడండి। ఓకే అన్న, ఇక్కడైతే మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ చూడండి గైస్, నేనైతే ఫైర్ బటన్ని పైకి డ్రాగ్ చేస్తున్నాను, అదే టైంలో వెంటనే సో వెంటనే కిందికి తీసుకొస్తున్నాను స్క్రీన్ని, కూర్చుంటున్నాను గ్లోవల్ వేస్తున్నాను। సో ఇలా వేస్తే అయితే మనం స్పీడ్గా సిట్అప్ గ్లోవల్ వేయొచ్చు గైస్, అండ్ ఇంకా మీకు స్లో మోషన్లో కూడా చూపిస్తాను గైస్ చూడండి। సో ఎన్మీ వస్తున్నాడు చూడండి, పైకి డ్రాగ్ చేస్తున్నాను, కూర్చుంటున్నాను, వెంటనే గ్లోవల్ వేస్తున్నాను। సో చూడండి, ఫస్ట్ అయితే మనం సో డ్రాగ్ చేయాలి, వెంటనే స్క్రీన్ని కిందికి తీసుకురావాలి, అలా డ్రాగ్ చేసి కిందికి తీసుకురాగానే మన రైట్ సైడ్ ఫింగర్ ఏమో సిట్ బటన్ మీదకి వెళ్ళాలి, మన లెఫ్ట్ సైడ్ ఫింగర్ ఏమో గ్లోవల్ పైకి వెళ్ళాలి గైస్। సో ఇలా స్పీడ్గా ఇదంతా కూడా స్పీడ్గా జరగాలి గైస్, ఎంత స్పీడ్గా జరిగితే అంత స్పీడ్గా అయితే మనం సిట్అప్ గ్లోవల్ వేస్తాం। ఈ మీరు కనుక ముందే ఇప్పుడే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే అంటే ఇంతకు ముందు మీరు సిట్అప్ గ్లోవల్ వేయకుండా నార్మల్గా గ్లోవల్ వేసే వాళ్ళైతే మీరు ఇది చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ కావాలి గైస్. సో స్పీడ్గా వేస్తామంటే మాత్రం కుదరదు. మీరు ఏం చేయాలంటే సో ఫస్ట్గా ఫైర్ బటన్ని డ్రాగ్ చేయాలి, వెంటనే మీరు కూర్చోండి, కూర్చోండి గ్లోవల్ అయిన. సో ఇలాగా మీకైతే మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ అవ్వాలి గైస్, ఓకేనా, మెల్లమెల్లిగానే ప్రాక్టీస్ చేయండి, ఆవేశపడితే మాత్రం ఏది రాదు, ఓకేనా. సో మీరు ఏం చేశారంటే ఫైర్ బటన్ డ్రాగ్ చేసి వెంటనే కిందికి లాగి సిట్ బటన్ మీద క్లిక్ చేసి గ్లోవల్ పైన క్లిక్ చేయాలి, సో వెంటనే గ్లోవల్ వేయాలి. సో ఇలా చేస్తే మనైతే ఈజీగా సిట్అప్ గ్లోవల్ వేయాలి గైస్, అండ్ 360 డిగ్రీలో గ్లోవల్ కూడా వేయడం ఉంటుంది. సో దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో గైస్ ఇక్కడ మీకైతే క్లియర్గా 1x1 స్టెప్ చెప్తాను గైస్ చూడండి గైస్. సో ఇక్కడైతే మీకైతే ఫస్ట్ డ్రాగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ బటన్ వచ్చేసి డ్రాగ్ బటన్ అన్నమాట, సో మన ఫైర్ బటను. సో ఫస్ట్ అయితే పైకి డ్రాగ్ చేసి కిందికి లాగాలి, అండ్ తర్వాత సో మనం డ్రాగ్ చేసిన తర్వాత కూర్చోవాలి కాబట్టి సో సెకండ్ బటన్ వచ్చేసి మన సిట్ బటన్, ఓకేనా. సో ఈ సిట్ బటన్ మీద ఎంత ఫాస్ట్గా క్లిక్ చేస్తే మనం డ్రాగ్ చేసిన తర్వాత అంత ఫాస్ట్గా మనోడు అంటే కూర్చుంటాడు, ఓకేనా. సో ఫస్ట్ డ్రాగ్ చేయాలి, వెంటనే కూర్చోవాలి, సెకండ్ బటన్ మన సిట్ బటన్. సో థర్డ్ బటన్ వచ్చేసి మన గ్లోవల్ బటన్ అన్న. సో ఇది ఎలాగంటే సో మనం ఎప్పుడైతే సిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అదే టైంలో మన లెఫ్ట్ ఫింగర్ అంటే మీరు ఏ సైడ్లో పెట్టుకుంటున్నారో సో ఆ ఫింగర్ ఆటోమేటిక్గా మన గ్లోవల్ పైకి వెళ్ళిపోవాలి. సో ఎంత స్పీడ్గా మనకి అలా గ్లోవల్ పైకి వెళ్తే అంత స్పీడ్గా అయితే మనం గ్లోవల్ వేయగలుగుతాం. ఓకే అన్న, సో ఇది వచ్చేసి లాస్ట్ స్టెప్ అన్నమాట. సో లాస్ట్ స్టెప్లో ఏంటంటే మనం ఫైర్ బటన్ కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది, అంటే మనం గ్లోవల్ చేతిలోకి తీసుకున్నాక అలా చేతిలోకి వచ్చినాక మనం మళ్ళీ ఫైర్ బటన్ క్లిక్ చేస్తేనే కదా మనకైతే గ్లోవల్ పడేది. సో ఏంటంటే మళ్ళీ మనమైతే ఫైర్ బటన్ మీద క్లిక్ చేయాలి లాస్ట్గా. సో ఇలా చేయడం వల్ల అయితే మనమైతే గ్లోవల్ వేయగలుగుతాం గైస్. సో ఇలా మీరైతే గ్లోవల్ వేయాలంటే స్పీడ్గా గ్లోవల్ వేయాలంటే మీకు మాత్రం తప్పకుండా ప్రాక్టీస్ అవసరం గైస్, ఓకేనా. వీటన్నిటితో పాటు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో ఇలా మనమైతే ఫుల్గా గ్లోవల్స్ వేస్ట్ చేసుకుంటూ సో గ్లోవల్ స్పీడ్గా వేయడం ప్రాక్టీస్ చేయాలంటే మనకైతే రూమ్ కావాలి కదా అని అనుకుంటారు. సో మనకైతే రూమ్ కావాల్సిన అవసరం లేదు గైస్, సో రూమ్ ఉంటే రూమ్ ఆడండి, లేదంటే మీరు ఇలా సింపుల్గా ట్రైనింగ్ గ్రౌండ్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలా అనేది అయితే నేను చూపిస్తాను చూడండి గైస్, అన్లిమిటెడ్గా ఉంటుంది అక్కడ కూడా.
सो गैस मुझे एम चेसारे ट्रेनिंग राउंड पेको स्टार्ट इकट्ठी गैस लपल्ल की मतलब वेलकंटी सो इकमेंटे एम टेन फोर्टीन अंड शार्ट गन डबल बैरल सो एम टेन बुलेट्स उबी मन वन टैप को ग्लोवल वेयड़ा एम टेन बहुत गैस अलगे सो मन डिजार्टिकल पर्वे इंकेदना वन टैप गई सो तरह डेको ग्रेनेड उदा सो डेको ग्रेनेड गैस ओके वीलते सो इलाकना मनमे फाइट जोन लगे वेल्द गई सो इक इकड़े इला पैकी ट्राक चेयली सो डेका ग्रेनेड वे सो डेका ग्रेनेड का बट्टी ग्लोवल लागा स्पीड पड़ा बट मूवेंट इतना सो अंकने मनमे पैकी ट्राक चेयली वेंटने ग्लोवल वेसिनट्टु सो डेका ग्रेनेड मीद क्लिक दाँ फायर बटन मीद क्लिक सो इला मनमे प्राक्टिस अडेंबाबाई हेडसेट कुटा की अंड मन स्पीड ग्लोवल वेयड़ा की सो ही डेका ग्रेनेड ने वोवन सो इला मेल मेल प्राक्टिस गैस ओके सो फायर चेयर मेल के कुर्चो तरह डेका ग्रेनेड मीद प्रेस फायर बटन मीद प्रेस सो इला मेल मेल प्राक्टिस तरह और सारी ट्रेनिंग ग्राउंड के लिए ग्लोवल प्राक्टिस लेदे रूम क्रिएटे रूम में मोतम का सो मेरे सिटअप ग्लोवल प्राक्टिस सो इलाते प्राक्टिस वाला गेम प्ले अच्छे ओपी लेवल्ल मारपोन सो देनकना मन प्राक्टिस कावाली सो मेरे तपकड़ा रोजुत ट्रेनिंग ग्रउंड में प्राक्टिस लेकिन रूम कार्ड उसे रूम कार्ड में लिमटेड अमौंट नो पेटे सो इला स्पीड ग्लोवल वेयड़े प्राक्टिस सो इधेट मैं वीडियो इवा वीडियो सो ओके अना सो वीडियो की गिव अवे उगे सो गिव अवे पार्टिसपेटे चाहिए ले फस्ट वीडियो के लाइक चाहिए तरह गेम यूआईडी कमेंट बाक्स कमेंटी अलागे मेरे वीडियो ने शेयर गैस इंतजार शेयर चस्ो अंत लकते ओके सो प्रती वीडियो ने शेयर चेयरें वीडियो की 500 लाइक्स अगर कामेंट पिकर द्वारा स्पिन एवर कामेंटे वस्तो वाले डीजे लगनी लेकिन 500 डायमंड्स यानी सेंड ओके अना सो ही वीडियो अच्छे इंते मरी मंच वीडियो तो मल्ल मुझे गैस अंतर सेलू टाटा बाय बाय टेक केयर लव यू गाइज़।